శ్రీకాకుళం జిల్లా పాలకొండలో నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా అరకు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు వారాడ సుమన్ నాయుడు ఆత్వర్యంలో నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన అందించిన సేవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి సింహాద్రి నాయుడు, సాసపు సర్వారావు, ముంచేతి త్రినాథ్, వావిలపల్లి రమణామూర్తి, కరణం నారాయణరావు, లంక మహేంద్ర నాయుడు, కాయల రాజశేఖర్, వారడ ధనుంజయ్, గురుబిల్ దిలీప్, శ్రీను, కనపాక ధనుంజయలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నట సార్వభౌముడు మన ఆంధ్రుల ఆంధ్రుల తాలూకా కీర్తిని దశ దిశల ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మన ఆంధ్రులందరూ మనసారా అన్న అని పిలుచుకునే నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. అయితే ఈ వర్ధంతి చేసుకుంటూ ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన తాలూకా ఘనమైన చరిత్రను ఆయన దేశానికి రాష్ట్రానికి చేసిన సేవను మనం ఎంతైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజు చూసుకుంటే అన్న ఎన్టీఆర్ గారు సినిమాల్లో ఒక పెద్ద ధృవతారగా వెలిగిపోతున్న రోజుల్లో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చి అందరూ 30 సంవత్సరాల యువకులుగా ఉన్నప్పుడే ఏదైనా చేయాలనుకుంటారు. ఏదైనా కొత్త పని చేయడానికి ముందుకెళ్లి 10 కొద్ది కావకపోతే విసిగిపోతుంటాం మనం. కానీ అటువంటి తరుణంలో ఆయన 60 ఏళ్ల వయసులో కూడా నటుడిగా ఒక వెలుగు వెలిగి ఒక స్థానం సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిని చూపించి ఆంధ్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే మొగటం లేని మహారాజుగా వెలుగొందారని చెప్పేసి మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు.